విశాఖ జిల్లా పెదబొయిలు మండలం కూంతర్ల పంచాయతీ కింత్రేలు గ్రామంలోని శాశ్వత అంగన్వాడీ కేంద్రం లేనందున స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పెంకుటిల్లు అద్దెకి తీసుకుని అందులోనే అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆ పెంకుటిల్లు కూడా ప్రమాదానికి పొంచి ఉందని, పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో పంపించడానికి కూడా చాలా భయంగా ఉందని వార్డ్ మెంబర్ గ్రామస్తులు అంగన్వాడీ టీచర్ వాపోయారు. ఏజెన్సీలో శిశు సంక్షేమ శాఖ అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు మెంబర్ గోవింద్ పడాల్, ఎన్నో ఏళ్ల నుండి మాకు అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది కానీ మాకంటూ ఒక శాశ్వత భవనం లేదని, మా పిల్లలను పంపించాలన్నా చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ఇల్లు ఏ సమయంలో ఏమవుతుందో అని, చుట్టుపక్కల నుండి పాములు కూడా వచ్చేసే అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వం ఐసీడీఎస్ కు సంబంధించిన అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే శాశ్వత భవనం నిర్మించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు గోవింద్ పడాలు. మాది అంగన్వాడి బిల్డింగ్ అండి. ఇక్కడ మాకు ఎన్నో ఏళ్ళ తరబడి నుంచి మాకు అంగన్వాడి సెంటర్ నడుస్తుంది కానీ శాశ్వత బిల్డింగ్ అంటూ మాకు లేదండి. మాకు పిల్లలు పంపించాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే ఏ క్షణాల్లో ఇలాంటి ఇల్లు ఎప్పుడు కోల్పోతాయో తెలియదు. ఇక్కడ సైడ్ నుంచి పక్క నుంచి పాములు కానీ జర్రులు కానీ ఏమి వస్తాయో తెలియని పరిస్థితి. అందుకని మాకు ప్రభుత్వం వారు ఆలోచించి మాకు అంగన్వాడి బిల్డింగ్ కల్పిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మాది కింద్రేలు. మాకు ఈ అద్దె రూముల్లో సెంటర్ నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, ఎందుకంటే చిన్న చిన్న రూముల్లో బిల్డింగ్ అద్దెలు ఇచ్చుకొని మేము నడపాలంటే మరి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రీ స్కూల్ చెప్పాలంటే 4 గంటల దాకా మేము పట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరుకుంటున్నాం. చాలాసార్లు చాలా అధికారులకు మాకు బిల్డింగ్ కావాలని అడుగుతున్నాము. అంటే మా కొంతూర్ల పంచాయతీలో ఒకే దగ్గర కొంతూర్ల పంచాయతీలో మాత్రమే బిల్డింగ్ ఉంది, మాకు ఎక్కడ బిల్డింగ్ లేదు. అందుకు ప్రభుత్వం వారు మా బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని కోరడం.